Dear friends and my dear students, welcome. ప్రభుత్వం జారీ చేసిన విడుదల చేసిన యాప్టిట్యూడ్ ప్రశ్నపత్రాల్లో మనకి కంప్లీట్ ద ఫిగర్ చిత్రాన్ని పూర్తి చేయడం అన్కంప్లీట్గా ఉన్న చిత్రాన్ని పూర్తి చేసే ఆప్షన్ సంబంధించి ఇది ఏ విధంగా చేయాలి ఏ విధంగా పూర్తి చేయాలి దీనిలో ఉండే చిట్కాలు ఏంటి చూద్దాము దీంట్లో 10 ఉన్నాయి ఈ 10 కూడా ఈ వీడియోలో పూర్తి చేద్దాము దీన్ని బట్టి మీరు చక్కగా అవగాహన చేసుకుని ప్రాక్టీస్ చేస్తే రాబోయే NMMS ఎగ్జామ్లో మీరు ఈజీగా కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్నింటిలోనూ పనిచేస్తుంది ముఖ్యంగా త్వరలో జరగబోయే ఈ ఎగ్జామ్ సంబంధించి మీరు ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఇది నేర్చుకోవాలి మరి ఎలాంటి వీడియోలు మరికొన్ని మీకు అందాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ యొక్క కామెంట్లను కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఓకేనా సరే మొదటిగా మనం అంటే ఇక్కడ అందరికీ తెలిసిందే మరోసారి తెలియజేస్తున్నాను ఇక్కడ క్వశ్చన్ ఫిగర్ ఉంటుంది ఇక్కడ ఆన్సర్లో ఆప్షన్స్ ఉంటాయి అంటే ఇచ్చిన ఈ యొక్క డయాగ్రాము పూర్తి చేయాలి అంటే కంప్లీట్ ద ఫిగర్ ఈ అన్కంప్లీట్గా ఉండే ఈ యొక్క డయాగ్రామ్లో ఏ పార్ట్ మనకు సూటబుల్ అవుతుందో ఆ పార్ట్ని ఇక్కడ మనం వేయవలసి ఉంటుంది మరి వీటిలో ఏబిసిడి అన్నీ కూడా ఒకే రకంగా కనిపిస్తాయి మరి అక్కడ మీరు చాలామంది 90% చేయగలరు కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది అలాంటప్పుడు మనం వీటిలో ముందుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక స్క్వేరు అనే రూపాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ స్క్వేర్ సంబంధించే డయాగ్రామ్ ఒక చతురస్రం మాదిరిగా ఉంటుంది కాబట్టి ఆ చతురస్రంలో ఉండే పార్టులను మనం పూర్తి చేయవలసి ఒక పార్టు ప్రశ్నపత్రాలు ఇస్తారు మిగతా పార్టు మనము దాన్ని కంప్లీట్ చేయవలసి ఉంటుంది అయితే వీటిలో ఉండే అన్నీ కూడా ఒకే రకంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే వీటిలో ఉండే గీతలు లైన్స్ బ్యాలెన్స్లో ఎంత గీత ఉంది ఇంచుమించు మన కంటి చూపుతోటే అది ఎంత పొడవు ఉంది అలాగే ఆ మొత్తం గీత ఉందా లేదా లేకపోతే ఆ పార్ట్లో చిన్న గీత ఉందా క్రాస్ ఉందా ఆ క్రాస్ ఎంతవరకు ఉంది లైన్ బార్డర్ టచ్ అవుతుందా లేదా ఇలాంటి విషయాలన్నీ కూడా మనం అవగాహన చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం మొదటిది పూర్తి చేద్దాము ఇక్కడ చూడండి ఇక్కడ ఈ డయాగ్రామ్ ఇచ్చాడు ఈ డయాగ్రామ్ ముందుగా మనం ఈ రకంగా కంప్లీట్ చేద్దాం మీరు కూడా ఇంటి దగ్గర అట్లాగే చేయండి అంటే ఈ డయాగ్రామ్ ఏంటన్నమాట ఇక్కడ మనకు మిగిలిపోయిన పార్ట్ ఈ పార్ట్ మనం ఇక్కడ ఉంది దీంట్లో ఎక్కడ చూడండి వీటిలో చూడగానే మాకు అర్థమైపోవాలి ఇక్కడ చూడండి ఈ పార్ట్లో ఏంది ఇలా ఉంది దీన్ని తీసేయచ్చు నెక్స్ట్ అలాగే ఇంకొక రకం ఇక్కడ చూడండి ఇలా స్ట్రైట్గా ఉంది కాబట్టి ఇక్కడ ఇది లేదు నెక్స్ట్ ఏబీల్లో ఏబీల్లో మనం చూసినట్లయితే ఏది మనకి తేడాగా ఉంది అంటే ఖచ్చితంగా ఇక్కడ మనము చూపించవచ్చు ఇక్కడ చూస్తే మనము క్రాస్ మార్కు గీత ఉంది అంటే ఎంత పొడుగు ఉందనే చూసుకోవాలి ఇక్కడ తక్కువ పొడవు ఉంది చూసారా దీనికి దానికి తేడా రెండు ఒకే రకంగా ఉన్నాయి కానీ బీలో మనకి ఈ పార్టు సమానంగా ఉన్నాయి ఇది కొద్దిగా చిన్నగా ఉంది ఓకేనా సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ చూసారా కంపారిజన్ అనమాట కంటి చూపు ముఖ్యంగా మనం ఉపయోగించాలి ఈ రకంగా చేస్తే మీరు ఈజీగా ప్యాచ్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ ఇక్కడ 82లో మనం చూసినట్లయితే 82లో ఇక్కడ డయాగ్రామ్ స్క్వేర్లు ఏమైనా పొడవు ఎంత ఉండొచ్చు ఎంతవరకు పొడవు ఉంటుందా అంటే ఇక్కడ ఈ యొక్క భుజం చూడండి దిస్ లైన్ అంటే ఇది పైన అంత పొడవు లేదంటే కొంచెం పొడవు ఉంటుందన్నమాట ఎస్ లెంత్ ఎక్స్టెండ్ ది లెంత్ అలాగే దీన్ని ఎక్స్టెండ్ చేయండి ఇంచుమించు అనమాట నేను డిజిటల్ పెన్తో రాస్తున్నాను కొంచెం అటు ఇట్లా ఉంటుంది ఇది మనకు కావాల్సిన పార్ట్ ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందో మనం చెప్పేయచ్చు ఓకేనా పార్ట్లో ఇక్కడ మనం చూస్తే పార్ట్ లావుగా ఉందా సన్నగా ఉన్నదే చెప్పేయచ్చు మనం ఫస్ట్
చూస్తే నా బి అన్న కరెక్ట్ ఆన్సర్ ఇది కాదు కదా, సన్నగలేదు. అలాగే సి కూడా కానే కాదు. ఇక డి ఏ ఇలా చూసినట్లయితే మనకి క్రాస్ ఉంది, ఇక్కడ క్రాస్ లేదు, ఇక్కడ ఇక్కడ ప్యారలల్, ఇట్ ఈజ్ లుక్ లైక్ ప్యారలల్గా ఉంది కాబట్టి ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తదుపరి నెక్స్ట్ వీ హ్యావ్ టు డ్రా, ఇక్కడ మనము పూర్తి చేద్దాము. ఇంచుమించు చుట్టూ ఒకే రకంగా ఉంది కదా. ఓకే, ఇది దిస్ పార్ట్. మనం దీంట్లో ఏ రకంగానే ఒకే సేమ్ డైరెక్షన్లో ఉండవలసిన అవసరం ఉండదు, ఒక్కోసారి తిప్పిస్తాడు కాబట్టి అది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. దీంట్లో ఇంచుమించు ఏది కరెక్ట్గా ఉంది అనుకుంటే ఇక్కడ భుజం చూసుకోవాలి, రెండు భుజాలు రెండు స్క్వేరు ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. అలాగే యాంగిల్, యాంగిల్ ఇక్కడ క్రాస్ మార్క్గా ఉంది, చాలా ఇక్కడ ఎక్కువగానే మనకి కన్ఫ్యూజన్గా ఉంది ఇక్కడ చూస్తే. మరి ఏ విధంగా పోల్చాలి ఇక్కడ ఏ, చూడండి ఇక్కడ అసలు క్రాస్ మనకి ఈ ప్రకారం లేనే లేదు. ఎంత మార్క్ వచ్చింది ఇది, ఇక్కడ క్రాస్ దీనికి దీనికి మన కోన్ సైడ్ అవ్వాలి, చూసుకోవాలి. బి, ఆ బి ఒక రకంగా బాగుంది, అలాగే సి అప్పుడు బాగుంది. అయితే ఇక్కడ గీతల్లో మనకి ఇక్కడ చిన్న స్మాల్ ఉంది, ఇక్కడ బిగ్గుగా కనబడుతుంది, ఇది కూడా బిగ్గుగానే ఉంది. ఇక రైట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ మనము ఇక్కడ ఇక్కడ ఉండే ట్రయాంగిల్ షేప్లో ఉండే కర్వ్ ఇది ఇంచుమించు ఈ రకంగా ఉంది కాబట్టి 83 బి కరెక్ట్ ఆన్సర్గా మనం తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ 84లో మనము ఫస్ట్ మనం తీసుకుంటే ఓకే దాన్ని స్ట్రైట్గా గీద్దాము, అలాగే దీనికి స్ట్రైట్గా గీద్దాము ఉందంటారా, దీనికి కలిసిపోతుందా చూసుకోవాలి మనం. ఉంటుందా పార్ట్ ఇంకా కింద వరకు ఉంటుంది కదా. యా రైట్ ఓకేనా. 84 ఈజీగానే ఉంది మనకి. దీంట్లో ఏ పార్ట్ అనేది చూద్దాము. ఇక్కడ క్రాస్, ఇక్కడ రెండు క్రాస్లు లేవు కదా, ఎక్కువ క్రాసు ఇక్కడ, అలాగే ఇక్కడ ఇంచుమించు సమానంగా ఉండి చాలా పొట్టిగా ఉంది కాబట్టి ఇక్కడ మనము షేరీ షార్ట్ కాబట్టి ఇది కూడా తీసేయచ్చు. ఏఆర్బి కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తుంది కాబట్టి 84లో ఏఆర్బి అని మనం పోల్చినట్లయితే కాస్త గమనించాలి మనం. ఇక్కడ యాంగిల్ చూడండి, ఇక్కడ యాంగిల్ చూడండి, ఇక్కడ మిడిల్లో చూడండి, మిడిల్లో మనకి ఎంత పార్ట్ వచ్చింది మిడిల్లో, ఈ మిడిల్లో మనం చూసినట్లయితే ఈ మిడిల్లో మిడిల్ పార్ట్ ఎంత ఉంది అనేది ఒకసారి గమనిస్తే మనం ఇక్కడ ఉండే షేప్ ఏబీలో మనం గమనించినట్లయితే ఇక్కడ షేప్ చూడండి, ఇది ఇక్కడ మిడిల్ పార్ట్ కాబట్టి ఇక్కడ కాస్ ఎక్కువ కనబడుతుంది, ఇక్కడ తక్కువ కనబడుతుంది కాబట్టి 84B అనేది కరెక్ట్ ఆన్సర్. చూసారా చాలా మనకి కొంచెం కష్టంగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ జాగ్రత్తగా పరిశీలించాలి. నెక్స్ట్ 85లో మనం ఇది కూడా చూస్తే స్ట్రైట్గా ఏమైనా ఇక్కడ ఏమైనా ఉందంటే స్ట్రైట్గా గీసేద్దాము, ఇక్కడ వరకు ఉన్నట్టుంది, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎస్ ఈ పార్ట్ మనం చూస్తున్నాం. దీనిలో పర్ఫెక్ట్గా ఏముందో చూద్దాం. ఏబిసిడిలో పార్ట్ ఏ కోణాలు రెండు ఉన్నాయి, బి బి గమనిస్తే ఇక్కడ చూడండి స్ట్రైట్గా ఉందా లైను, ఇక్కడ స్ట్రైట్గా లేదు కాబట్టి అసలు బి అనేది ఉండదు ఇంకా. ఓకే, అలాగే ఇక్కడ షార్ట్ ప్యానెల్లో మనకి క్రాస్ ముక్క ఇక్కడ ఎక్కువ తక్కువ అన్నది ఇంచుమించు, ఇక్కడ చూడండి ట్రయాంగిల్ ఇంచుమించు రెండు కూడా ఒకే రకం అన్నట్టు ఉన్నాయి, ఇక్కడ అలా లేవు. అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేటప్పటికి దీనికి దీనికి కంపేర్ విత్ ఏ డి చూస్తే మనకి ఇక్కడ ఎండింగ్ అనేది, ఎండింగ్ చూడండి కరెక్ట్గా సరిపోయింది, ఎండింగ్ ఇక్కడ ఇక్కడ ఎండింగ్ ఇక్కడ ఎండింగ్ మనకి స్ట్రైట్గా ఉంది, ఇక్కడ క్రాస్గా ఉంది. సో ఈజ్ కరెక్ట్ ఆన్సర్.
ఓకేనా. నెక్స్ట్ 86, ఇప్పటివరకు 5 చేసాం, ఎంత టైం పాస్గా చేస్తే అంత టైం పట్టింది, మీరు కూడా చాలా ఫాస్ట్గానే చేయాలి. 86 వచ్చేటప్పటికి ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ మరి ఎంత పొడుగు ఉంది అంటే ఇక్కడ ఎక్స్టెండ్ అవుతుంది కదా, ఇక్కడ చిన్న ముక్క ఉందంటారా, ఉన్నట్టే వేద్దాము, మనము స్ట్రైట్గానే వేద్దాం, దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేద్దాము. ఓకే, సరిపోయింది స్క్వేరు రైట్. ఓకే, ఇక్కడ మనం స్ట్రైట్గా చూసినట్లయితే ఇక్కడ ముక్క మనం కరెక్ట్గానే వేసాము, ఇక్కడ క్రాసు 86 కదా మనకి, దీంట్లో పార్ట్ ముక్క మరి ఏ విధంగా ఎక్కడ ఉంది, ముక్క చిన్నది ఇక్కడ చిన్న పార్ట్ వచ్చింది కదా, ఈ చిన్న పార్ట్ మనం ఎంత ఎక్కడ ఉందో చూద్దాము. ఈ పార్ట్ సి బి డి అన్నిట్లో ఉంది కదా, యాంగిల్ అనేది ఉంది, మరి ఇక్కడ స్ట్రైట్గా ఉందా క్రాస్గా ఉందా, ఇక్కడ గమనిస్తే మనకి దీనిలో మనం చూసినట్లయితే స్ట్రైట్గా ఇక్కడ రెండు మనకి కనిపిస్తున్నాయి. ఓకే, ఇక్కడ గమనిస్తే మనకి ఇక్కడ లోపల మనకి ఎండింగ్ ఇక్కడ వచ్చింది, కవర్ అనేది ఇక్కడ లేదు, అలాగే ఇక్కడ ఎండింగ్ కనబడుతుంది, ఇక్కడ కూడా అంత తేడాగా ఉంది. ఏడీల్లో మనం గమనించినట్లయితే కంపేర్ చేయండి, దీంట్లో క్రాస్ రెండింటిని పోల్చినట్లయితే ఇక్కడ కొంచెం వేరేగా తేడాగా కనబడుతుంది, ఇక్కడ పర్ఫెక్ట్గా మనకి కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనము డి అనేది కరెక్ట్ ఆన్సర్గా చూసుకోవాలి. నెక్స్ట్ 87, 87 సంబంధించి చక్కగా ఇది కూడా ఎక్స్టెండ్ చేద్దాము. ఇట్ ఈస్ లుక్ లైక్ పేస్ కింద కాబడుతుంది మనకి. ఎస్ ఎస్, చాలా క్లారిటీగా ఉంది. కాబట్టి ఇలా ఏమున్నాయి దీంట్లో, ఏ కనిపిస్తుంది అట్లాగా, బి కనిపిస్తుందా, సి లేనేలేదు, ఓకే డి లేనేలేదు. ఇక్కడ మనకి కొంచెం అటు ఇటు మనం చూసినట్లయితే ఏబిలో కంపారిజన్ ఒకసారి చూద్దాం. 87లో ఇక్కడ కంపారిజన్ చూస్తే కొంచెం ముక్కు ఇక్కడ మనము చూసినట్లయితే బి ముక్కు తిరగ ఇక్కడ మనకి 180 డిగ్రీస్లో తిరగేశారు ఇటు, కాబట్టి ఇటు కనిపిస్తుంది మనకి. సో ఈ ముక్కు ఇక్కడ బాగా కనపడుతుంది మనకి, ఈజీగా తెలుస్తుంది. కాబట్టి బి ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. 88 వచ్చేటప్పటికి చూద్దాము, ఇక్కడ పైన ఎక్స్టెండ్ అవుతుంది, అక్కడ ఎక్స్టెండ్ అవుతుంది అనుకుందాం. ఇక్కడ మొత్తం ఇంతే ఇచ్చారు కాబట్టి ఈ డయాగ్రామ్ ఇంతే ఉండొచ్చు, చాలా చిన్నగా ఉంది పార్ట్, ఒక మొక్క ఉందంటారా. చూసినట్లయితే మనకి ఏదొచ్చింది, ఎస్ ఒక చిన్న మొక్క కూడా ఉంది ఇక్కడ కనిపిస్తుంది. ఇది కంపేర్ చేయండి, ఇది కూడా మనకి ఈజీగా చూస్తుంది. ఇక్కడ లోపల మనం గమనించినట్లయితే ఒకసారి మళ్ళీ మీకు వేసి చూపిస్తాను. ఎస్, ఇక్కడ మళ్ళీ నేను వేయడం జరిగింది. ఇక్కడ దీంట్లో మనం కంపారిజన్ చేస్తే ఈ యొక్క ఆకారం ఏమున్నాయి, వీటిలో మూడిట్లోనూ ఉన్నాయా, మూడిట్లో కనిపిస్తున్నాయా, ఎస్ కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ మనము ఈ లెవెల్లో ఉండే యొక్క పొడుగును బట్టి మనం కూడా దీన్ని గమనించవచ్చు. దీంట్లో మనం ఇది చాలా పొట్టుగా ఉంది, అలాగే ఇది కూడా మనకి అంత సూటబుల్గా కనిపించట్లేదు. కనిపిస్తుందా మీకు, లేదు కదా, ఇది
ఈ రెండు కూడా మనము చూస్తుంటే డైరెక్ట్గా మనకి ఎక్కువ యాంగిల్ మనకి కనిపించేది ఇక్కడ ఎక్కువ కనపడుతుంది మనకి ఈజీగా సి పెట్టవచ్చు. ఇక్కడ కూడా బాగా ఎక్కువగా వచ్చేసింది కాబట్టి మనము డి ఆన్సర్ని సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ 89 వచ్చేటప్పటికి ఒక డయాగ్రామ్ మనం చూసినట్లయితే ఇది చూడండి ఒక లైను రైట్ హ్యాండ్ సైడ్ ఓకే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్టెండ్ అంటే ఇక్కడ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే డయాగ్రామ్ సెంటర్ కాకుండా డయాగ్రామ్ని కొంచెం లెఫ్ట్కి తీశారు. ఇక్కడ మనమే కొంచెం ఎక్స్టెండ్ చేద్దాము ఇటువైపు స్ట్రైట్ ఇటు సైడ్ రాయవలసిన అవసరం లేదు ఎందుకంటే క్లియర్గా వన్ సైడ్ ఇది లెంత్ ఒకే రకంగా ఉన్నట్టు కనపడుతుంది కాబట్టి ఇటువంటి వాటిని ఇటువైపు ఏమీ ఉండదు. లెఫ్ట్ సైడ్ తీసుకుందాము. లెఫ్ట్ సైడ్ నుంచి మనము డయాగ్రామ్ గీద్దాం. ఓకే ఈ రకంగా ఒక ఈ షేప్లో వచ్చింది అది 89. దీంట్లో మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. క్రాస్ ఉంది అక్కడ మార్కు కూడా కనపడుతుంది మనకి. వీటిలో పై మార్క్ ఈజీగా ఇది కొంచెం టర్న్ 90 డిగ్రీస్ తిప్పినట్లయితే ఈ రెండింటిలో చూడండి కంపేర్ చేయండి ఈ రెండు కూడా అంత సూటబుల్ కాదు. డి చేస్తే ఇక్కడ క్రాస్ లేదు డైరెక్ట్గా ఇక్కడ ముక్కే ఉంది కాబట్టి చిన్న ముక్క ఇక్కడ మనం సూటబుల్ అవుతుంది 89 డి. ఓకే లాస్ట్ వన్ ఇది కూడా యు కెన్ ఎక్స్టెండ్ దిస్ డయాగ్రామ్. ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి ఒక ఐడియా వస్తుంది అన్నమాట. ఓకే 90 వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి దీంట్లో మనకి క్రాస్ స్ట్రైట్ లైను లెఫ్ట్ ఏం కనపడుతున్నాయి మీకు స్ట్రైట్ ఇక్కడ రెండు కంపారిజన్ చేస్తుంటే ఏమైనా దగ్గర వస్తున్నాయా చూడండి. దీంట్లో మనం ఇక్కడ క్రాస్ వచ్చింది కింద కదా. ఓకే ఇక్కడ మనం చూసినట్లయితే సూటబుల్గా ఈ క్రాస్ కింద క్రాస్ ఇక్కడ క్రాస్ కూడా ఉంది మనకి అది గమనించాలి. ఓకే వీటిలో రెండిట్లో మనం చూసినట్లయితే ఈ రెండు సిఆర్డిగా ఉన్నాయి. వీటిలో మనము చూస్తే సెంటర్ పార్ట్ ఒకసారి గమనిస్తే రెండిట్లోనూ ఇది ఎక్కువ ముక్కు ఉంది కాబట్టి దీన్ని తిరగేసి చూడండి ఇక్కడ ముక్క ఇది చిన్నదిగా ఉంది ఇది క్రాస్ ముక్క ఉంది కాబట్టి సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే మేడియర్స్ ఇది మనము కంప్లీట్ ద డయాగ్రామ్. ఇలా మీరు ఇంటి దగ్గర చాలా జాగ్రత్తగా పూర్తి చేయాలి. ఓకేనా మళ్ళీ మరి మిగతావన్నీ కూడా మీ ఏదైతే మోడల్ పేపర్స్లో ఉన్నాయో ఒక్కొక్కటిగా నేను వీడియోలు చేస్తుంటాను. మీ నా యొక్క వీడియోలు రావాలంటే మీరు వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అక్కడ నోటిఫికేషన్ బటన్ ఉంటుంది బెల్ ఐకాను అది నొక్కినట్లయితే ప్రెస్ చేసినట్లయితే నా వీడియో చేయగానే మీకు వస్తుంది కాబట్టి ప్రెస్ బటన్ నొక్కి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.